కుటిల రాజకీయాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన నేతను తమ నుంచి దూరం చేయటాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో టీడీపీ సీబీఐ కుమ్మక్కు చేస్తున్న కుట్రలపై మండిపడుతున్నారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ సంతకాలు చేశారు. ప్రజల ఆశీస్సులతో త్వరలోనే జగన్ బయటకు వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కుళ్ళు కుతంత్రాలు చేసి పగలు తిట్టుకుంటూ రాత్రి మాట్లాడుకుంటూ సీబీఐ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీబీఐని విమర్శించిన వ్యక్తి, ఈ రోజు సీబీఐ అంటే కాంగ్రెస్ బాబు ఇన్వెస్టిగేషన్ లాగా మార్చి లేనిపోని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వస్తే వీళ్ళ అడ్రస్ గల్లంతని భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు నుంచి రాకుండా కుట్రలు చేస్తారు కాబట్టి దానికి నిరసనగా మేము సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది. వైఎస్ జగన్ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులోకం గొంతెత్తి నినదిస్తోంది. కాకినాడలో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ శిబిరం యువతతో కిక్కిరిసిపోయింది. లక్షలాది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ తో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన మహానేత తనయుణ్ణి జైలుపాలు చేయడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని జగన్ను తక్షణం విడుదల చేయాలని కోరుతోంది. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, మేము చదువుకోవడానికి ఒక ఆధారం చూపించిన మహానేత కుమారుడిని అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల మా కాలేజ్ ముందు టెంట్ వేసారట కోటి సంతకాల కోసం అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ప్రిన్సిపాల్ పర్మిషన్ అడిగి వచ్చి మరీ సంతకాలు పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఏంజిల్ టాకీ సెంటర్ వద్ద చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ విడుదల కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం కొత్తూరు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చిన్నారులు పూజలు చేశారు. కుంకుమ పూజలు, హోమం, నవగ్రహ శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. జనం నుంచి దూరం చేయడానికే జగన్ జైలు పాలు చేశారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు శేషరత్నం ఆరోపించారు. మరింతవరకు కూడా ఆయన్ని విడుదల చేయకుండా సీబీఐ ఎంక్వైరీలని అదని ఇదని చాలా ఇబ్బంది పెడుతూ ఇంతవరకు విడుదల చేయలేదు. మరి ఏ కేసైనా సరే, మర్డర్ కేసైనా సరే, ఎంత క్లిష్టమైన కేసైనా సరే 90 రోజుల కన్నా ముద్దాయిని మరి లోపల ఉంచకూడదు. కానీ 90 రోజులు దాటి చాలా కాలమైంది. ఇంతవరకు అతన్ని విడుదల చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి, పార్టీలన్నీ కుమ్మక్క అయ్యి ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్గూడ చౌరస్తాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జైల్లో పెట్టి ఈ విధంగా రాజకీయంగా ఆయనను దెబ్బతీయాలనే కోరంతో చూస్తున్నారు అధికార పక్షం. అందుకే ఈ రోజు జగన్ కోసం జనం సంతకం చాలా స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు జగన్ అరెస్టును నిరసిస్తూ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న జనం సంఘీభావం తెలిపారు.